Welcome, dear friends. This is again your CV Nageshwar Rao. I am trying to promote English proficiency skill. As part of that, this is one of the website which is free, fun, and effective way to learn a language. This is nothing but Duolingo. I already have an account with another login, but I just wanted to show how we go in and learn easily the language that to English using this particular online tool. There are two things here. Get started. I already have an account. I click on get started. And it actually shows me display saying that I want to learn which language. See, there is no restriction on how many languages you learn. First, get proficiency in one language. Then you can go to another language. I am a native Telugu speaker. I wanted to improve my English proficiency skill. That means I want to learn English actually. So here, if you see, I see the English. The button is available here. I click on English. Once I done that, what language do you speak? It is asking us, what language do you speak? That means, do you speak Hindi? Do you speak Telugu? Do you speak all the languages? What are the languages are available? You please select that if you have another, you know, things. Now, I am a native Telugu speaker. I am selecting Telugu. Then it is actually waiting and then it's taking us ahead. Now see, the total base language has changed into the Telugu. Meeru Duolingo gurinchi ela telusukunnaru? So I say Google search, konasaginchandi. మీరు ఇంగ్లీష్ను ఎందుకు నేర్చుకోవాలని అనుకుంటున్నారు? వ్యక్తులతో కనెక్ట్ అవ్వండి, సరదా కోసం ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉండండి, సమయం సద్వినియోగం చేసుకోండి. ఇది ఒక క్వశ్చనర్ ఇస్తున్నది. ఐ సెలెక్ట్ వ్యక్తులతో కనెక్ట్ అవ్వడం కోసం. అది కొనసాగించండి. మీకు ఇంగ్లీష్ ఎంత బాగా తెలుసు? నాకు ఇంగ్లీష్ భాష తెలియదు, నాకు కొన్ని పదాలు పదబంధాలు తెలుసు, నేను సరళమైన భాషలను చేయగలను, సంభాషణలను చేయగలను, నేను మధ్య స్థాయి లేదా పై స్థాయిలో ఉన్నాను. దెర్ ఆర్ లెవెల్స్ విచ్ ఇస్ యాక్చువల్లీ సేమ్. నేను సెలెక్ట్ చేసుకుంటాను, నాకు ఇంగ్లీష్ భాష తెలియదు అని సెలెక్ట్ చేసుకుంటాను. దానిసే కొనసాగించండి. మీరు ఏమి సాధించగలరు ఇక్కడ చూడండి. ఆత్మవిశ్వాసంతో సంభాషించండి, అధిక పదజాలాన్ని సేకరించండి, నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. సో ఇవన్నీ మనకి ఈ పర్టికులర్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు. అదేం కొనసాగించండి. మీ రోజువారి అభ్యాస లక్ష్యం ఏమిటి? రోజుకు 5 నిమిషాలు కేటాయించండి, 10 నిమిషాలు, 15 నిమిషాలు. సో ఇలాంటిది ఒకటి మన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోమంటుంది. నేను ఒక పావు గంట సెలెక్ట్ చేసుకున్నాను, సాధారణం సెలెక్ట్ చేసుకున్నాను, 10 నిమిషాలు సెలెక్ట్ చేసుకుంటాను. మీ ప్రాక్టీస్ చేయమని నేను మీకు గుర్తు చేస్తాను, అలా చేయమంటారా వద్దా అని అడుగుతున్నారు. అంటే నోటిఫికేషన్ ఇవ్వమని, అనుమతించండి అని చెప్తాను. మొదటి నుండి ప్రారంభించండి, నా ప్రారంభ స్థానాన్ని కనుగొనండి. సో ఇలా రకరకాలుగా చెప్తున్నది. మళ్ళీ కొనసాగించండి అంటున్నాను. నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉండడం కష్టంగా ఉండవచ్చు చెప్తున్నారు. మన ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రాంప్టింగ్ అస్. కాబట్టి డ్యూలింగో అనేది గేమ్ లాగా సరదాగా ఉండేలాగా రూపొందించబడింది. వీటిలో ఇల్లు ఏది? చూసారండి, ఇంకా కంటిన్యూ అయిపోతున్నారు. దెర్ ఈస్ నథింగ్ లైక్ ఎనీథింగ్. సో ఇలాగా చేసుకుంటూ వెళ్తున్నది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటిసారి ఇంగ్లీష్ నేర్చుకుంటాను ఇవన్నీ అడుగుతున్నారు. నా ప్రొఫైల్ ముందు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ క్లిక్ చేస్తే నా పర్టికులర్ లీడర్ బోర్డుకి వచ్చేస్తాను. ఇక్కడ నేను డ్యూలింగో ఇక్కడ నేర్చుకోండి, లీడర్ బోర్డులు, క్వెస్ట్, షాప్, ప్రొఫైల్, మరిన్ని. సో నేను ప్రొఫైల్కి వెళ్ళి నా ప్రొఫైల్ని ఇక్కడ నేను
పొందుపరిచి నా లాగిన్ డీటెయిల్స్ నా పేరు అవన్నీ ఇస్తే దెన్ కనెక్ట్ అయిపోయి లాగిన్ అవ్వచ్చు. అయితే ఇందులో మనం చేసుకోవాల్సింది నేర్చుకుంటే సాధారణ వాక్యాలను ఉపయోగించడం ఎలాగా అంటే ఒక్కొక్క లెవెల్ ఇస్తుందండి. అఫ్ కోర్స్ డెఫినెట్గా కొన్ని ఫ్రీ ఇస్తారు, కొన్ని ప్రో ఉంటాయి, దాని తగ్గట్టుగా మీరు చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది చాలా సులువుగా చాలా సింపుల్ పద్ధతిలో పొందుపరిచారు. ఓకేనండి, ఐ విష్ యూ ఎవ్రీబడి రిజిస్టర్ ఇన్ టు దిస్ డ్యూయోలింగో గెట్ బెనిఫిటెడ్ లైక్ ఎనీథింగ్. ఎనీథింగ్, ఎనీ సపోర్ట్ యూ రిక్వైర్, ఐఎమ్ ఆల్వేస్ దేర్. ఐ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కిల్ ఇన్ ఎ బెటర్ వే. గుడ్ బాయ్ అండ్ టేక్ కేర్.